నెక్స్ట్ జనరేషన్ మారుతి విటార బ్రెజాలో పెట్రోల్ ఇంజన్ తో పాటుగా డీజిల్ ఇంజన్ ఆప్షన్ ని కూడా మారుతి కంపెనీ వారు తీసుకురాబోతున్నారు అతి త్వరలోనే భారతీయ మార్కెట్ లోకి. విటార బ్రెజా గురించి కొంచెం డీటెయిల్ గా చూసుకుంటే 2016 లో నిర్వహించబడిన ఆటో ఎక్స్పోలో భారతీయులకు పరిచయం చేశారు మారుతి సుజుకి కంపెనీ వారు విటార బ్రెజాని. 2016 ఆ సమయంలో విటార బ్రెజాలో కేవలం డీజిల్ ఇంజన్ ఆప్షన్ మాత్రమే అందుబాటులో ఉండేది. ఆ ఇంజన్ 1.3 లీటర్ టర్బోచార్జ్ డీజిల్ ఇంజన్, 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ తో పాటుగా 5-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ తో 24.29 kmpl మైలేజ్ ని అందించేది సెగ్మెంట్ లో అన్ని కార్ల కంటే బెస్ట్ గా. 2016 నుంచి 2020 వరకు 1.3 లీటర్ BS4 డీజిల్ ఇంజన్ ని విటార బ్రెజాలో కొనసాగించారు. సబ్ కంపాక్ట్ SUV సెగ్మెంట్ లో ఆ 4 సంవత్సరాలు విటార బ్రెజా నెంబర్ 1 బెస్ట్ సెల్లింగ్ కింగ్ లా ఉండేది. అంతలోనే భారత ప్రభుత్వం అన్ని కార్ మ్యానుఫ్యాక్చర్ కంపెనీలకు BS4 ఇంజన్స్ నుండి BS6 కి కన్వర్ట్ చేయమంటూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. మారుతి కంపెనీ వారు విటార బ్రెజాలో కొనసాగిస్తున్న BS4 డీజిల్ ఇంజన్ ని ఆ సమయంలో డిస్కంటిన్యూ చేయడం జరిగింది. అంతకుముందే మారుతి సియాజ్ మరియు ఎర్టిగాలో అందిస్తున్న BS6 కి కన్వర్ట్ చేయబడిన 1.5 లీటర్ నేచురలీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ ని విటార బ్రెజాలో రీప్లేస్ చేయడం జరిగింది 2020 ఆ సమయంలో. ప్రస్తుతం విటార బ్రెజాలో కొనసాగిస్తున్నది అదే ఇంజన్ విత్ 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ తో 4-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ తో 17.03 kmpl నుండి 18.76 kmpl మైలేజ్ ని అందిస్తుంది. చాలా కాలం నుండి విటార బ్రెజాలో ఎలాంటి మార్పులు లేకపోవడంతో మారుతి సుజుకి కంపెనీ వారు నెక్స్ట్ జనరేషన్ విటార బ్రెజాని ఇండియన్ మార్కెట్ లోకి తీసుకురావడానికి ఇప్పుడు సిద్ధమయ్యారు. ఈ కార్లో కొన్ని సంవత్సరాలుగా ఎలాంటి మార్పులు లేకపోయినా కానీ సేల్స్ విషయంలో ఈ కార్ని గట్టిగా ఆదరిస్తున్నారు మన భారతీయులు. మనం ఈ వీడియోలో రాబోతున్న నెక్స్ట్ జనరేషన్ మారుతి విటార బ్రెజా డీజిల్ మరియు పెట్రోల్ ఇంజన్ యొక్క ఇంజన్ స్పెసిఫికేషన్స్ తో పాటుగా డిజైన్, సేఫ్టీ, కంఫర్ట్ అండ్ కన్వీనియంట్ ఫ్యూచర్స్, ఎక్స్పెక్టెడ్ ప్రైజెస్ మరియు ఎక్స్పెక్టెడ్ లాంచింగ్ డేట్ లాంటి ఇంపార్టెంట్ విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎండ్ వరకు మాత్రం తప్పక చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియోని. మీరు వీడియోని చివరి వరకు చూడడం వలన ఛానల్ కు సపోర్టెడ్ గా ఉంటుంది. ప్రస్తుతం భారతీయ మార్కెట్లో కొనసాగుతున్న మారుతి విటార బ్రెజా గ్లోబల్ సి ప్లాట్ఫామ్ ఆధారితంగా తయారు చేయబడిన B2 సెగ్మెంట్ కి సంబంధించిన సబ్ కంపాక్ట్ SUV కార్. ఇండియన్ ఆటోమొబైల్ ఎక్స్పోర్ట్ చెప్తుంది ఏంటంటే మారుతి విటార బ్రెజా గ్లోబల్ సి ప్లాట్ఫామ్ సపోర్టెడ్ గా తయారు చేయబడింది కాబట్టి ఈ కారుకి గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్ లో 4 out of 5 star రేటింగ్ లభించిందని చెబుతున్నారు. కానీ మారుతి సుజుకి కంపెనీ వారు రాబోతున్న నెక్స్ట్ జనరేషన్ మారుతి విటార బ్రెజాని గ్లోబల్ సి ప్లాట్ఫామ్ నుంచి తొలగించి మారుతి షిఫ్ట్, మారుతి బలెనో మరియు మారుతి సుజుకి యొక్క ఇతర కార్లలో యూజ్ చేస్తున్న హార్ట్టెక్ ప్లాట్ఫామ్ కి షిఫ్ట్ చేయబోతున్నామంటున్నారు నెక్స్ట్ జనరేషన్ విటార బ్రెజాని. ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ విటార బ్రెజాలో రియర్ క్యాబిన్ స్పేస్ మరియు బూట్ స్పేస్ ఇంక్రీజ్ చేస్తూ కార్ యొక్క కరు వెయిట్ ని, కార్ యొక్క మొత్తం వెయిట్ ని కాస్త తగ్గించి ఫన్ డ్రైవ్ కోసం ఇంజన్ యొక్క పర్ఫార్మెన్స్ ని కాస్త పెంచి ఎక్కువ మైలేజ్ ని అందిస్తామంటున్నారు మారుతి సుజుకి కంపెనీ వారు మన భారతీయులకు. అందువలన హార్టెక్ ప్లాట్ఫామ్ కి షిఫ్ట్ చేయబోతున్నారు నెక్స్ట్ జనరేషన్ మారుతి విటార బ్రెజాని. ఎవరికైతే తెలియదు వారికి చెబుతున్నాను, మారుతి సుజుకి యొక్క హార్టెక్ ప్లాట్ఫామ్ ఆధారితంగా తయారు చేయబడిన కార్లన్నీ లైక్ మారుతి షిఫ్ట్, మారుతి వ్యాగనార్, మారుతి ఆల్టో, మారుతి బలెనో ఇంకా మారుతి సుజుకి ఇతర కార్లు సేఫ్టీ విషయంలో లో సేఫ్టీ రేటింగ్ ని తీసుకొస్తున్నాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకలా అంటే గతంలో జరిగిన సేఫ్టీ క్రాష్ టెస్ట్ లో మారుతి సుజుకి కార్లు 1 స్టార్ లేదా 2 స్టార్లు గట్టిగా అవుతే మారుతి ఎర్టిగా లాగా 3 స్టార్ రేటింగ్స్ కి మాత్రమే పరిమితం అయిపోయాయంటూ మారుతి సుజుకి యొక్క హార్టెక్ ప్లాట్ఫామ్ అనేది అంత సురక్షితం కాదని ప్రజల గుండెల్లో భయాందోళన నిండి ఉంది. మారుతి సుజుకి యొక్క హార్టెక్ ప్లాట్ఫామ్ పైన మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పనిసరిగా తెలపండి. రాబోతున్న నెక్స్ట్ జనరేషన్ మారుతి విటార బ్రెజాలో డాష్ బోర్డ్ యొక్క డిజైన్ ని కంప్లీట్ గా మార్చబోతున్నారు. ఇంటీరియర్ లో మాక్సిమం సాఫ్ట్ ప్లాస్టిక్ మెటీరియల్ ని యూజ్ చేయబోతున్నారు. నెక్స్ట్ జనరేషన్ మారుతి విటార బ్రెజా యొక్క ఇంటీరియర్ ని ప్రీమియం లుక్ తో తీసుకురావడానికి మారుతి కంపెనీ తమ వంతు ప్రయత్నాలు గట్టిగా చేస్తుందని మాత్రం క్లియర్ గా చెప్పవచ్చు. ఇప్పుడు చూద్దాం ఈ నెక్స్ట్ జనరేషన్ విటార బ్రెజాలో లభించే ఇంజన్ ఆప్షన్స్ గురించి. రాబోతున్న నెక్స్ట్ జనరేషన్ విటార బ్రెజాలో 1.5 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ తో పాటుగా 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ ఆప్షన్ కూడా మనకు అందుబాటులో ఉండబోతుంది. ఈ రెండు ఇంజన్స్ లో 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ తో పాటుగా ప్రస్తుతం లభిస్తున్న 4-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ని రీప్లేస్ చేస్తూ CVT ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ని అందియబోతున్నారు నెక్స్ట్ జనరేషన్ విటార బ్రెజాలో. అదే విధంగా ఈ కార్ లో ప్రొవైడ్ చేస్తున్న సేఫ్టీ విషయంలో చూసుకుంటే స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్స్ కాకుండా ఈ కార్లో 6 ఎయిర్ బ్యాగ్స్ ని కూడా టాప్ వేరియంట్ లో అందించబోతున్నారు కంపెనీ వారు. ఇంతేకాకుండా ఎలక్ట్రికల్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ కూడా అడిషనల్ గా లభిస్తుంది ఈ నెక్స్ట్ జనరేషన్ విటార బ్రెజాలో. అదే విధంగా
కంఫర్ట్ అండ్ కన్వీనియంట్ ఫ్యూచర్ లో చూసుకుంటే సెగ్మెంట్ లో అన్ని కార్లలో ప్రొవైడ్ చేస్తున్న ఫ్యూచర్స్ కి ఏం తగ్గకుండా ఫుల్లీ లోడెడ్ గా రాబోతుంది ఈ విటారా బ్రెజా. లైక్ వైర్లెస్ కనెక్టివిటీ, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, వైర్లెస్ ఛార్జింగ్, దీంతో పాటుగా ఎలక్ట్రికల్ సన్రూఫ్ ఆప్షన్ ని కూడా యాడ్ చేయబోతున్నారు ఈ విటారా బ్రెజాలో. ఈ నెక్స్ట్ జనరేషన్ విటారా బ్రెజా యొక్క ఎక్స్పెక్టెడ్ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే ఆండ్రాయిడ్ హైదరాబాద్ ప్రకారం 9,50,000 నుండి 15,50,000 రూపాయల వరకు ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అదేవిధంగా ఈ విటారా బ్రెజా యొక్క ఎక్స్పెక్టెడ్ లాంచింగ్ డేట్ గురించి చూసుకుంటే ఈ కార్ 2021 డిసెంబర్ వరకు లేదా 2022లో ఫస్ట్ క్వార్టర్లో రిలీజ్ చేయడానికి మారుతి కంపెనీ సిద్ధమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ నెక్స్ట్ జనరేషన్ మారుతి విటారా బ్రెజా యొక్క ఎక్స్ప్లెనేషన్ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాను. ఈ వీడియోలో మాత్రం ఇంతే. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోతో మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. 2-వీలర్ డ్రైవ్ చేస్తున్నప్పుడు హెల్మెట్ ని, 4-వీలర్ డ్రైవ్ చేస్తున్నప్పుడు సీట్ బెల్ట్ మాత్రం తప్పనిసరిగా వేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ నైస్ డే.